తారక్ చేసేటప్పుడు మేము కూర్చొని మాట్టినప్పుడు తారక్ మీదే రెండు మూడు కథలు చెప్పాడు దళింగ్ నెక్స్ట్ తారక్ తెచ్చేస్తున్నాను మళ్ళీ చేస్తే మనకి ఎప్పుడు వస్తుంది అని తర్వాత బాహుబలి నాతో చేసేటప్పుడు ఛత్రపతి ఛత్రపతి అప్పుడు దళింగ్ ఇలాగే ఇంకొకటి లైన్ ఉంది నీకు కూడా అని చెప్పి అది చెప్పేవారు అని తర్వాత అర్థమైంది తర్వాత బాహుబలి అప్పుడు మూడు కథలు చెప్పాడు నాకు ఇది అలా హీరోని ఆ టైంలో అనుకుని ఆ ఇన్స్పిరేషన్తో ఆ హీరోని లవ్ చేసి చెప్తున్నాను కదా నిజంగా చేస్తాడు సో ఈయన ఎప్పుడు ఏ సినిమా చేస్తే దా హీరో మీద ఒక మూడు గల చేస్తాడు సో అది అయ్యేదాకా గ్యారంటీ లేదని బాబు క్లారిటీ వచ్చింది